న్యూట్రల్ మనో. ఏం చేస్తుంటావు? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయమేంటి? బల్లి కొరికింది. మరి అంత సోయ లేకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జెస్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవునరే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్. మరి ఆ బొంకు కన్నరెడ్డి గాడు? కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగి తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు, వాడి గ్యాంగ్ గురించి. నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్ని తెలుసు, అందుకనే న్యూట్రల్గా ఉంటా. ఔ, అరే మా కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది. నీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే డొక్కలో బొక్క ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయకండి సార్. నాకు చెప్పావు, ఓకే, బయట రివీల్ చేసావనుకో. నువ్వు కోకాపేట రోడ్ పైన ఉండు, బ్లాక్ కలర్ స్ప్లెండర్ మీద బక్క నా కొడుకు వస్తాడు. బైక్ నెంబర్ నోట్ చేసుకో, AP04-5497. హలో అనయ్య, క్లూ దొరికింది. వావ్, అర్థం కాలేదు సార్. పేరేంటది? చికెన్ బిర్యానీ సార్. రై, నేను అడిగింది నీ పేరు. ధనరాజ్ సార్. ధనరాజ్ సార్. ఏం చేస్తుంటావు? పని చేస్తుంటాను సార్. ఎక్కడ? ఆఫీస్లో సార్. అదే, ఏ ఆఫీస్లో అని? రియల్ ఎస్టేట్ అండి. పేరేం లేదా? ఆరిక ప్రాపర్టీస్. ఓ, అపోలోకి ఆపోజిట్ గా? అదే సార్. రై, మెయిన్ రోడ్ వదిలేసి ఇలా అడ్డదారులు వస్తున్నావు ఏంట్రా? అంటే మా పొలానికి ఇది షార్ట్ కట్ అండి. ఏంట్రా అవి? ఇవన్నీ తినడానికి సార్. చా, అదే ఎవరు తినటానికి అని? మా కూలీలకి సార్. అబ్బా, కూలీలకి బిర్యానీలు కూడా పెడుతున్నారా? వాళ్ళు మనుషులే కదా సార్. మేము నీతో వస్తాంరా. ఎందుకు సార్? మా తమ్ముడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం రా. ఇప్పుడు వద్దు సార్, మళ్ళీ ఎప్పుడైనా తీసుకెళ్తాను. ఎందుకు అంటే టైం అవుతుంది, వాళ్ళ ఆకలి మీద ఉంటారు. నేను వెళ్ళనా సార్? థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. సార్, సమాధానాలు చాలా సహజంగా చెప్పాడు రా, మనం కరెక్ట్ గా పని చేయాలి అంతే. సరే, ఫాలో చెయ్యి. ఓకే. హలో, హలో శాస్త్రి సార్. ఏమయ్యా, ఏమైంది? అసలు ఏం కాలేదు సార్. అరే ఏం కాలా,
అరే కూర్చోరా. ఏం కాలేదంట, హ్యాపీ అంటే వాడు ఏమయ్యా ఆ యదో ఒకసారి ఫోన్ ఇవ్వు హాజరు పెట్టాడు అంటాను, ఎక్కడొచ్చాడంటే ఇప్పుడు దాకా. మీరేం అర్థం చేసుకున్నారేమో, మ్యాటర్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉంటే ఫోన్ చేస్తాను. ఏమిరా ఇన్సల్ట్ చేస్తున్నావు నన్ను? లేదు సార్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇన్ఫర్మేషన్ ఏంటో నా కొడక. శరత్, సిఏ శాస్త్రి గారు మన దనగాడిని ఎంక్వైరీ చేసి మరీ వదిలేశాడు. సో మ్యాటర్ మనం అనుకుంటున్నట్టే పర్ఫెక్ట్గా వెళ్తుందన్న. శరత్ వంటగాడు ఫోన్ చేశాడు రా, సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారు ఈరోజు కానీ రేపు కానీ అరెస్ట్ కావచ్చంట. పోలీస్ డిపార్ట్మెంట్ వీడిని ఎన్నో కేసులు అరెస్ట్ చేసింది, కానీ ఏమైంది, పొద్దున్నే బెయిల్ వస్తాయి, సాయంత్రం వీడు ఇంకో మర్డర్ చేస్తుంటాడు. నిందితుడిని అనుమానించడం కాదురా, వాడే ఒప్పుకోవాలి. మన కేసులో నా కొడుకు ఒప్పుకొని తీరాలి. ఈ కేసులో కన్యారెడ్డి గారికి బెయిల్ రావడం చాలా కష్టం, ఎందుకంటే అవతలాలు చాలా స్ట్రాంగ్. కావచ్చు, కానీ వాడు డిపార్ట్మెంట్కి బంగారు పాత్రలు, అరెస్ట్ వారెంట్ చూపించి అడ్డంగా దోచుకుంటాం తప్ప వాడిని లీగల్గా ఏమైనా చేసిందిందా? కొన్ని అరెస్ట్ చేస్తారనుకుంటున్నావా? సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ యాక్సెస్తో ముందుకెళ్దాం? త్రూ సిఐ శాస్త్రి గారు. చేసి పని పూర్తి చేయడంలో బొట్టుకో బొమ్మారెడ్డి మించినోడు ఉంటాడా? లేడు కదా, అందుకే కదయ్యా. నీకేం పర్లా, 10 నిమిషాల్లో సెక్రటేరియట్ బి బ్లాక్ లో నేను ఉంటా. నువ్వేం కంగారు వాళ్ళకి నేను వస్తానని చెప్తుండా? ఏంటే నేనేం ఒక్కొస్తాననుకుంటున్నావా? హోండా సిఆర్వి ఏడెక్కితే దారు, ఇంజన్ కూడా స్టార్ట్ చేయబడలే, ఆడ ఉంటా. రేయ్ బడి తీరా. బాబు గారు వేసుకెళ్లారు సార్. బాబు గారు వేసుకెళ్లారా? యాడిగిరా, నేనేం చెయ్యాలా? బ్లాక్ సఫారీ తీసుకురా పో. అది తెల్లవారుజామున బాబు గారు ఫ్రెండ్స్ వేసుకెళ్లారు సార్. బాబు గారు ఫ్రెండ్స్ వేసుకెళ్లారు, ఇది వీడు వేసుకెళ్లారు, నేనేం చేసేదే? ఓ పని చేయరా, కత్తెర తీసుకురా, గడ్డి కోసుకుందాం. ప్లేస్ ఫైండ్ అవుట్ చేశాను. గుడ్ రైట్, నేను వచ్చే లోపల మనోళ్ళందరూ అక్కడ రెడీగా ఉండాలి. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. సార్ ఏమయ్యా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది నీకు? సార్ మీరు అప్పచెప్పిన పని టెన్షన్లోనే ఉన్నాను సార్. అంటే నాకంటే ఎక్కువ టెన్షన్ నీకు?
అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? సరే పనికాని భయ్యా. సాయి, రే చంద్ర, ఎక్కడ తెచ్చారా? రే రాజు, చంద్ర, పట్టుకో వద్దా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ నుండి ఎక్కడ ఉన్నావు శాస్త్రి? సార్ డ్యూటీలోనే ఉన్నాం కదా సార్. నన్ను నమ్మమంటావా సార్? అంటే సార్ వీధులు వెంట పరిగెత్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది జస్ట్ స్మాల్ మ్యాటర్ సార్. డ్యూటీలో ఉండి స్టేషన్కి ఎందుకు అటెండ్ కాలేదు సార్? ఇవాళ శుక్రవారం, ఆ పైన ఏకాదశి, ఆ పైన శ్రావణ నక్షత్రం సార్. అయితే సార్ మా సెంటిమెంట్స్ మాకుంటాయి, కొద్దిగా గౌరవించండి సార్. ఇంకో విషయం సార్, నా వెనకాల నుండి గోతులు తోయే వాళ్ళ విషయాలు మీరు అసలు నమ్మద్దు సార్. అండ్ సార్ నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం సార్. సరే శాస్త్రి, డీజీపీ నుండి ఒక కేసు ఆర్డర్ నా నెత్తి మీద పెయింటింగ్లో అతుక్కుపోయింది సార్. నేనేం చేయాలి సార్? అరెస్ట్ చేయాలి సార్. ఎవరిని సార్? బొంకు బొమ్మారెడ్డి తమ్ముడు కన్యారెడ్డిని సార్. ఇది అఫీషియలా అన్అఫీషియలా సార్? ఆర్డర్ వెంకట్ శాస్త్రి, ఆర్డర్. సునంద మర్డర్ కేసు విషయంలో కన్యారెడ్డి అక్యూజ్డ్ అని ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. యూ మస్ట్ అరెస్ట్ హిమ్ సార్. ఎస్ సార్. సార్ ఇమీడియట్లీనా సార్? ఓకే సార్. కలిసిన రోజురా.